తెలంగాణలో ఎగ్జామ్స్ అంటేనే ఏదో ఒక సమస్య. మొన్నటిదాకా టీఎస్పీఎస్సీ పేపర్ లీక్స్, ఆ తర్వాత టీఎస్ సెట్ పేపర్ కీలు అన్ని తప్పులు, తర్వాత ఇంటర్మీడియట్ ఎగ్జామ్స్ రోజుకు ఏదో ఒక తప్పు, తర్వాత టెన్త్ క్లాస్ పేపర్ లీక్స్, ఇప్పుడు టెన్త్ క్లాస్ ఇంగ్లీష్ పేపర్లో మళ్ళీ తప్పు. సో దీనికి ఈ ఇంగ్లీష్ పేపర్లో వచ్చిన ఒక చిన్న తప్పుకి మార్క్స్ వేస్తారా అనేది ఇప్పుడు ప్రధాన సమస్య. అది చూడాలి మనము. 10వ తరగతి పరీక్షలో భాగంగా గురువారం 3వ పేపర్గా ఆంగ్లం పరీక్ష జరిగింది. పార్ట్ ఏలోని ప్రశ్నకు 5, 8 రీడ్ ద ఫాలోయింగ్ ప్యాసేజ్ కింద మాయాబజార్ సినిమా సంబంధిత వివరాలు ఇచ్చారు. ఇదంతా చదివి దిగువ ప్రశ్నలకు జవాబులు రాయాలన్నారు. వ్యాసంలో డైలాగ్స్ రాసింది పింగళి నాగేంద్రరావు అని ఉండగా ప్రశ్నలో పింగళి నాగేశ్వరరావు అని పేర్కొన్నారు. దీంతో ఏ పేరు సరైనదో అర్థం కాక ఇబ్బంది పడినట్లు విద్యార్థులు చెప్పడం జరిగింది. అయితే ఈ ప్రశ్న పత్రంలో ముద్రలో తప్పిదం జరిగిందని ఆంధ్ర భాషోపాధ్యాయులు పేర్కొనడం దీంట్లో గమనార్హం. అయితే ఈ ఎగ్జామినేషన్ పేపర్లో ఈ ఒక్క పాయింట్కి ఈ ఒక్క దానికి ఒక మార్కు పోయినప్పటికీ కూడా ఎంతోమంది ఫెయిల్ అయ్యే అవకాశం ఉంది. మరి ఇలా ఫెయిల్ అవ్వడానికి కారణము ఒక రకంగా 10th క్లాస్ బోర్డే. ఎగ్జామినేషన్ పేపర్ని పటిష్టకంగా చూసుకొని దాంట్లో తప్పులు ఉన్నాయా లేవా అని సవరించుకొని ముద్రణకు పంపించి ఆ రకంగా చాలా పకడ్బందీగా చేయాల్సిన ప్రక్రియని చాలా సులభంగా తీసేసుకున్న 10th క్లాస్ బోర్డు. సో ఈ రకంగా ఇప్పుడు ఈ దీంట్లో వచ్చిన తప్పుకి మార్క్స్ వేస్తారా లేదా, ఇది వేచి అయితే చూడాలి మనము. ఇంకా దీని గురించి అయితే స్పష్టత అయితే వాళ్ళు ఎక్కడ కూడా ఇవ్వటం జరగలేదు.